శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 29వ అధ్యాయం. మద్రాస్ భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము, క్యాప్టెన్ హటే, వామన్ నార్వేకర్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరిన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాస్ భజన సమాజం 1916 సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరాడు. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాన్ తాలూకాలో సిరిడి అను గ్రామమున సాయి అను గొప్ప యోగేశ్వరుడు ఉన్నారని, వారు పరబ్రహ్మ స్వరూపులని, ప్రశాంతులని, ఉదర స్వభావులని, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరని, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరించరని వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపకముగా చాలా డబ్బు వసూలు చేసి దాన్ని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమ్మానికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు, కొందరికి జమాలికి 6 రూపాయలను, అమ్మాని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చిచుండెను. ఇదంతయు విని సమాజము సిరిడికి వచ్చి అచ్చటాగి భజన చేశాను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోన ద్రవ్యం నాశించుచుండిరి. వారిలో 3 పేరాసి గలరు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములను ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యమును ప్రసాదించను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనసు కరిగెను. కండ నుండి ఆనంద బాష్పములు కార్చుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకుని లేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పాను. కండ నుండి ఆనంద బాష్పములు కార్చుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకోలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను. ఆమె సాయిబాబాలో శ్రీరామును చూచితనెను. ఆమె అమాయకపు భక్తురాలగొడిచే రాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవం అనెను. ఆమె ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉండునప్పుడు, దురాశ లేనప్పుడు లభించుచుండును. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారం జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో ఉండెను. అక్కడ పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులతో కట్టి ఒక పంజరమును బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచి ఉండడు చూచి విచారముగా అతడి తనను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయంగా ఇచ్చట నిలిచి ఉండగా ఆపద నాపై పడనేలా బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమే నీవు అనుభవించవలెను. అతడి తనను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మలో కాకుండా గత జన్మలో ఏదైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లన్ను, గత జన్మలో నేనేమైనా పాపం చేసి ఉండొచ్చో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు. బాబా నీ గట్టి విశ్వాసం కలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తం కార్చు పడిపోయి ఉండిది. తాను బంధ విముక్తుడనై ఉండెను. అతడు మిక్తిలు భయపడి బాబా వైపు చూశాను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటులు విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు. నన్ను ఎటులైనను కాపాడుము. అప్పుడు బాబా వాని కండ్లు ముయ్యమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతటి ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకున్నట్టుకు చేసినవి. మరియును నేను కోపముతో నీవు మహమ్మదేవుడివై ఉండి హిందువులను పాడు చేచుంటువని అనుకోడని వాడును. బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించగా అతడు నమ్మనన్నను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజాలేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయట్లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతకు కాడ్బిబి లేదా? పెండ్లి మొదలకు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపు చేయటలేదా అనెను. అతడు దీనంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలను అని అడిగాను. అతడు, తన గురువకు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లుగా రామదాస స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడెను. రామదాసు అదృశ్యుడైను. జిజ్ఞాసి కలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచు
పరిగెట్టుట మొదలెట్టెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనిను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనం గురించి తీవ్రంగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయం వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమును ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని, 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండుమనను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికెను. అదే బాబా ఆశీర్వాదము. ఆ తర్వాత భజన సమాజమునికి ఎంతో ధనం లభించెను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగెను. వారి గట్టి కష్టము ప్రయాణ మధ్యమును కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. బాబా పలుకులు, ఆశీర్వచనములు వారి కటాక్షములచే కలిగిన ఆనందం గురించి మనము చింతించుచుండుమి. తన భక్తులను వృద్ధి చేయటకు, వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గంలో ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణ. ఇప్పటికీ ఇట్టి మార్గములు బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబం, బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా ఎందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 8 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీల అన్నీ వర్ణింపబడి ఉండెను. బాబా ఎందు శ్రద్ధాభక్తులు కలవారు, దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవుళ్ళు కష్టపడి చదువుచుండెను. అందరూ జ్యోతిష్కుల సలహా చేశాను. వారు అతనిని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి, కనుక మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలేను అని చెప్పిరి. అట్టు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుని చెప్పిరి. ఇది విని అతని మనసుకు అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతనికి తల్లి సిరిడికి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా ఎందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రముల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకోమని చెప్పుము. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును, నా ఎందే నమ్మకము ఉంచుమనుము, నిరుత్సాహము చెందవద్దు అని చెప్పుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు చెప్పాను. అతడు శ్రద్ధగా చదివాను, పరీక్షకు కూర్చొనెను, వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాను, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావు అని అనుకోనెను. కావున నోటి పరీక్షకు కూర్చొనిటకు ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతన్ని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయనని, నోటి పరీక్షకు రావాలనని అధికారి కబురు పెట్టాను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యను. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను, బాబా కటాక్షంచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనల్ని చుట్టుముట్టును, మనల్ని పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధుల గుడిచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు, కావున సెలవు పొడిగించవలను అనుకునెను. లేదా ఉద్యోగం నుంచి విరమించుకునుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛన్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవాలనని నిశ్చయించను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసిన వాడు కనుక ఎంత పింఛన్ ఇవ్వవాలనన్నది ఆలోచించుచుండ్రి. అతని వేతనం నెలకు 150 రూపాయలు, పింఛన్ అందులో సగము 75 రూపాయలు, కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛన్ ఇచ్చిన బాగుండుననుకొందును, అది నీకు సంతృప్తికరమా అని అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా నన్నేలా అడిగేదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాం. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా, అనగా 110 రూపాయల పింఛన్ లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములను ప్రదర్శించినవాడు క్యాప్టెన్ హటే బికనేర్లో ఉండేవాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను
బాబాకు అర్పించనుండగా అతనికి మెలకు వచ్చాను. ఇదంతా ఈ స్వప్నం అనుకున్నాను. ఈ వస్తువులన్నింటినీ సిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకున్నాను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను. అక్కడ నుండి 12 రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయల దక్షిణ సమర్పించవలనని వ్రాశాను. ఆ స్నేహితుడు సిరిడికి పోయి కావలసిన సామాన్లు కొనెను, కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హటే పక్షంన దానిని బాబాకు అర్పించాను. నిమ్మోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూర తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమను ఇచ్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగాను. సిరిడికి పో స్నేహితుడు ఒకరు తటస్థపడగా వారి ద్వారా హటే రూపాయి పంపాను. ఆ స్నేహితుడు సిరిడి చేరాను. బాబాకు నమస్కరించిన పెదప తన గురుదక్షిణ వసంగాను. బాబా దానిని జేబులో వేసుకున్నాను. తర్వాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి తన కుడి చేతి బొటను వ్రేలుతో పైకి ఎగురవేసి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతముగా సంతోషముగా ఉండుమనెను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను. హటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పాను. ఈసారి హటే మిక్కిలి సంతృష్టి చెందను. బాబా సద్బుద్ధి కలుగు చేయనని గ్రహించను. మనఃపూర్వకంగా కోరుడుచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చనని సంతసించను. వామన నార్వేకర్ చదువురు ఇంకొక కథను వినదరుగాక. వామన నార్వేకర్ అని భక్తుడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చాను. దానిని ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకో పక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకిచ్చాను. బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలను, దీనిని మనమే ఉంచుకుందాము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో వాడిని తిరిగిచ్చేదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఇట్లనెను, ఆ నాణ్యము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ ఈ రూపాయిని తీసుకునుము, మన కోసములో దీనిని ఉంచుము, దీనిని నీ పూజామందిరములో పెట్టి పూజించుకునుము. బాబా ఎందులకి మార్గం అవలంబించిరో అడుగుటకు ఎవరికి ధైర్యం చాలకుండెను. ఎవరికి ఏది క్షేమమో బాబాకు తెలియను. 29వ అధ్యాయం సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవత్తు.